అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధించేవారు, ఆయన మనస్సాక్షి ఎరిగినవారు, వారు ఎక్కడున్నా సరే వారేమంటారు తెలుసా? నేను ప్రభు సన్నిధిలో ఉన్నాను కనుక నేను ఎవరి పక్షానున్నాను, నేను ఎక్కడ ఉన్నా. ఏలి అంటున్నాడు, ఇదిగో నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అంటున్నాడు. నడి రోడ్డు మీద ఉండి అతను అంటున్నాడు, ఇదిగో నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. కనుక మీలో ఎవరైనా ఆ దేవుని యొక్క స్వరాన్ని వినగలరా? మీరు దేవునితో మాట్లాడగలరా? కనుక ఈ బలిని నేను అర్పించే బలి నా దేవుడు అంగీకరించి దానిని మరి ఆ దహన బలి బుగ్గిని చేస్తాడు. మీరు ఆరాధించే దైవం, మీరు ఆరాధించే ఆరాధనలు మీ దేవుడు మీకు చేయగలడా అని అడిగినప్పుడు ఓకే అన్నారు చాలామంది. వారు ప్రార్థన చేశారు. అలాగనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేశారు, కానీ వారికి సమాధానము రాలేదు. ఎంత ప్రయాసపడ్డారు వారి ప్రార్థనలో చెప్పండి. కంఠాలు పోయినాయి, వారు చిందులే వేశారా, వాయిద్యాలే వాయించారా? అలాగనే వారు రక్తము కారునంతగా వారి దేహాలను కోసుకున్నారని, కోసుకుని గంతులు వేశారు. గంతులు వేసి ఇది మేము చేసే ఆరాధన అన్నారు. మా దేవునికి మేము చేసే ఆరాధన, మా దేవుడు ఇలా చేస్తే, ఇలా గంతులేస్తే, ఇలా అలర చేస్తే, ఇలా చేస్తుండే మా దేవుడికి ఇష్టం గనక ఈ ఆరాధన, మేము చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు అని, ఈ దహన బలిని బుగ్గి చేస్తాడు అని, మేము అర్పించిన దహన బలి తప్పక ఆయన అంగీకరిస్తాడు అని వారు ప్రార్థన చేశారే కానీ ఏ ఉపయోగము లేదు. ఏలియా ఏం చేశాడు చెప్పండి? అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకూబుతో ఉన్న దేవా, ఇదిగో నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ దేవుడు నా మాట వింటున్నాడని, ఈ ప్రజలందరూ కూడా చూస్తున్నారని, నీవు జీవము కలిగిన దేవుడు అని, నా ప్రార్థన వినే దేవుడు అని నేను ఈ ప్రజలందరికీ తెలిసే విధముగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా, కనుక అని చెప్పి ప్రార్థన చేయగా ఆకాశంలో నుండి అగ్ని దిగి ఏం చేసింది చెప్పండి? ఆ దహన బలిని బుగ్గి చేసింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కానీ వారి ఎదుటగా ముందుగా చేసిన వారు ఎలా చేశారు చెప్పండి? ఒకళ్ళు గంతులు వేయటం, అలా డ్యాన్సులు వేయటం, ఎవరికి బలమున్నంత వరకు వారు ఏం చేశారు చెప్పండి? తమకు కేకలు వేసి, గంతులు వేసి, వారు చిందులు వేసి, రక్తము చిందునంతగా కూడా వారి దేహాలు చింపుకొని వారు అరిసిన ఏ సమాధానము రాలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక చూడండి, యెషయా గ్రంథం చూడండి, 58:3 చూసినప్పుడు, మీరు ఉపవాసముండగా, మేము ఉపవాసముండగా, నీవెందుకు చూడవు, నీవు ఎందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు
మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. కఠినమైన పని చేపించెదరు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు మీరు గుద్దులాడుకొనుసు ఉపవాసముందురు. మీరు ఉపవాసముంటున్నారు. మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసముందురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునిన ఎడల దినము అట్టిదేనా? బాధపరుచుకునిన దినము అట్టిదేనా? అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల వంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పూసుకుని కూర్చుండుటది ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? మీరు అనుకొనుస్తున్నారు. ఒకడేం చేస్తున్నాడు చెప్పండి? జమ్ములాగా చాలా మౌనముగా తల వంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని ఇదిగో నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కానీ అక్కడ దేవుడు ఏమన్నాడు చెప్పండి? మీరు ఉపవాసం చేస్తున్నారు, మా స్వరము ఎందుకు నేను ప్రభా, మాకు సమాధానం ఎందుకు రావట్లేదయ్యా? మా ప్రాణాలను మేము ఆయాసపరుచుకుంటున్నాం, కానీ మా బాధలు ఎందుకు తీరటం లేదు? ఈ దురాత్మ ఎందుకు పోవటం లేదు? ఈ వ్యాధులు మాకు స్వస్థత ఎందుకు కలగటలేదు? మా బాధలు ఎందుకు తీరటలేదు అని వారు అడుగుదురు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు చేసే ఉపవాసము నాకు ఇష్టమైనది కాదు. అన్యాయము చేస్తూ మీరు ప్రార్థన చేస్తున్నారు. కనుక మీరు అన్యాయపు క్రియలు మీ తలంపులలో ఉన్నవి కనుక మీరు మీ పొరుగు వారికి ద్రోహం చేస్తున్నారు. అలాగనే ఉపవాసం అని చెప్పి మీరేం చేస్తున్నారు చెప్పండి? లాభాన్ని సంపాదిస్తున్నారు. కష్టపడే వారిని మీరు కనికరించడం లేదు. అలాగనే మీ సహోదరులకు మీరు అన్యాయము చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇట్టి ప్రార్థన, ఇట్టి ఉపవాసము నాకు అంగీకారమా? నాకు సంతోషమా? ఎన్ని సంవత్సరాలైనా మీరు ప్రార్థన చేసుకునండి, మీ ప్రార్థన నేను వినను అంటున్నాడు. ఎందుకని ప్రభా మా ప్రార్థన వినవు అంటే, మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో, మీ అన్యాయపు క్రియలలో ప్రభా ప్రభా అని మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థన చేసి మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు సంగీతములతో, ఆయుధ్యాలతో పాటలు పాడి నన్ను మహిమపరుస్తున్నట్టుగా మీరు తృప్తి పడుతున్నారే, కానీ మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీ పాటల ధ్వని, మీ ప్రార్థన ధ్వని నా యొద్ద నుండి తొలగించండి. చూడండి, అక్కడ అబ్రహాము ప్రార్థన చేయడానికి వెళుతున్నాడు. చూడండి, ఆదికాండము 22:3 నుంచి చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను సీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళాను. మూడవ నాడు అబ్రహాము కనులు తెరసి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి ఉండండి. నేనును
నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి వస్తామని చెప్పాడు. అబ్రహాము ఏం చేస్తానికి వెళ్తున్నాడో చెప్పండి. అక్కడ తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు. ఇదిగో మేము పనివారితో చెప్తున్నాడు, 3 దినాలు ప్రయాణములో తన బిడ్డను వెంట పెట్టుకుని ఆ కట్టెలు కూడా అక్కడ దొరుకుతాయో లేదోనని ఆ కట్టెలు కూడా చిత్తపరుచుకొని ఆ బలి చేయటానికి బలి పశు ఎవరు చెప్పండి, తన కుమారుని వెంట పెట్టుకుని దేవుడు ఏ పర్వతమైతే చూపించాడో, ఏ స్థలానికైతే వెళ్ళమన్నాడో, తనకిష్టం వచ్చిన స్థలం కాదు, దేవుడు ఏ స్థలమైతే కోరుకున్నాడో, ఎంత దూరముని వెళ్ళాలో అంత దూరముని వెళ్ళి ఆ స్థలములో నీవు నీకు ఒక్కగాని ఒక కుమారుణ్ణి నాకు బలి అని దేవుడు అడిగిన బలినివ్వటానికి అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పండి, సంతోషంగా వెళ్తున్నాడు. తన పనివారిని చూసి అంటున్నాడు, ఇదిగో ఈ గాడిదతో సహా మీరు ఇక్కడే ఉండని, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మేము దేవుణ్ణి ఆరాధన చేసి వస్తాం. అది ఆరాధన అంటారా, బలి ఇవ్వటం చెప్పండి. ఒకవేళ దేవుడు మీకు ఏదైనా కష్టమైన ఒక కానుక ఇమ్మంటే దేవుడు ఇంత అడుగుతాడా అని చెప్పి దేవాలయం దేవునికి మందిరానికి కూడా వెళ్ళని వారు ఉన్నారు. కానీ ఇక్కడ అబ్రహాం అయితే దేవుణ్ణి నమ్మాడు, దేవుడు అతని నీతిమంతుడుగా చేశాడు, కనుక దేవుని స్నేహితుడని కూడా అతనికి పేరు కలిగింది. కనుకనే అలాంటి స్నేహితుడు దేవుని ఆలోచన ఎరిగి నా దేవుడు ఎక్కడ నన్ను ఆరాధన చేయమన్నాడో ఆ స్థలానికి వెళ్ళాలి అని చెప్పి ఏం చేశారు చెప్పండి, 3 రోజులు ప్రయాణముతో వెళ్ళాడు, ప్రయాసతో వెళ్ళాడు, ఆ పర్వతాన్ని చూశాడు. మీరు పనివారిని అక్కడ ఉండమన్నాడు, నా బిడ్డ నేను వెళ్ళి ఆరాధన చేసి తిరిగి వస్తాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది ఆరాధన. దేవుడు మనకు ఏది కోరాడు, ఏ రీతిగా నిన్ను నడవమని నీకు తలాంతి ఇచ్చాడు, ఏ రీతిగా నీవు దేవుని సన్నిధిలో కనపడమని నిన్ను కోరుకున్నాడు, అది చేసినప్పుడే నీ ఆరాధనకు ఏమొద్దు చెప్పండి, అది సంతోషం కలుగుద్దు. దేవుడి నీవు ఏ రీతిగా ఉండాలని నిన్ను బాగు చేశాడు, నిన్ను ఏ రీతిగా తన సన్నిధిలో ఉండమని కోరుకున్నాడు, ఆ రీతిగా నువ్వు ఉండి ఆ రీతిగా నీవు నడిచినప్పుడే అది దేవునికి ఇష్టమైన ఆరాధన. అంతేగాని దేవుడు ఒకసోటి చెబితే నీవు ఒకసోటి వెళ్ళి ప్రార్థన చేసి అయ్యా ఇది నాకు అనుకూలంగా ఉన్నది, నేను అంత దూరం వెళ్ళలేనన్నాడు లోతు. నీవు ఆ పర్వతానికి వెళ్ళాయా అంటే లోతేమన్నాడు చెప్పండి, అలా కాదు అనొద్దు ప్రభువా, నేను ఆ ఊరిలోనికి వెళతాను అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి, నువ్వు ఆ పర్వతానికి వెళ్ళమండి. అక్కడ లోతేమన్నాడు చెప్పండి, నేను ఆ ఊరిలోనికి వెళతాను అంటున్నాడు. కనుక దేవుడే అతని కీడు తప్పించి అతని కుటుంబాన్ని కాపాడి అతని కొరకు అబ్రహాము ఎంతో ప్రయాసతో ప్రార్థన చేసి, ఎందుకంటే నాకు ఒక్కగాని ఒక్క కుమారుడు, నా యొక్క తమ్ముని కుమారుడు అతను బ్రతకాలి, తెలుసో తెలియకో మరి నా యొద్దనని వెళ్ళిపోయాడు, కానీ అతని కుటుంబం క్షేమముగా ఉండాలి అని తలంచి ప్రార్థన చేశాడు. అతని సావాసం అతని నడకలన్నీ కూడా దేవునికి ఇష్టం లేకపోయినా దేవుని కోపం ఆ ప్రాంతానికి వస్తున్నా కనిపెట్టి ప్రార్థన చేశాడు అబ్రహాం. ప్రార్థన చేసి ఆ లోతు కుటుంబం గురించి కాపాడాలని ఎంతో కోరుకుని దేవుణ్ణి పంపిస్తే ఆ దేవుడే వెళ్ళి ఆ లోతు చేతులు తన భార్య చేతులను పట్టుకుని వారిని బయటికి తీసుకొచ్చి మీరు ఆ పర్వతానికి వెళ్ళండి అంటే, లేదయ్యా మాకు దగ్గరలో ఊరు ఉంది
ఆ ఊరిలోనికి వెళతామని చెప్పారు వారు. కనుక అది ఆరాధన కాదు, అది వినయ విధేయత కానీ కాదు. కనుకనే లోతు ఏమయ్యాడు చెప్పండి? దేవునికి ఇష్టమైనట్లుగా దేవుడి సన్నిధిలో లోతు కూడా భక్తిపరుడు అని రాయబడి ఉంది. అతడు నీతిమంతుడు, పాపుల మధ్యలో దేవునికి మర్రపెట్టిన నీతిమంతుడు. కనుక దేవుడు అతని ఉగ్రత ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు కాపాడతాడు. అలాగనే లోతును కాపాడాడు, లోతును కాపాడాడు. కానీ లోతు దేవుని మాట వినేవాడికి మాత్రము కాదు, దేవునికి సోదరము హల్లెలూయ. కనుక దేవుడు ఏమి చేయమన్నాడో అది చేస్తే లోతు కుటుంబం శాపగ్రస్తమయ్యేది కాదు. దేవుడే కాపాడాడు తన కుటుంబాన్ని ఆ ఉగ్రతలో నుండి, ఆ అగ్ని గంధకాలలో నుండి. ఈరోజుకి చరిత్ర ఎంతో కాలము నుంచి కూడా ఆ దేవుని ఉగ్రత, ఆ ప్రాంతంలో ఆయన ఉగ్రత మరి కోపాన్ని ఇంకా ఆ ప్రాంతం చూపిస్తూనే ఉంది. కానీ లోతు మాత్రం ఆ దేవుని శక్తిని తెలుసుకోలేకపోయాడు. దేవుడే స్వయాన వచ్చి, నీవు ఈ ప్రాంతంలో ఉండకూడదయ్యా, నీవు ఆ ఊరిలో కూడా వెళ్ళకూడదయ్యా, నీవు ఆ పర్వతానికి వెళ్ళిపో, నీకు క్షేమముగా ఉంటుందని చెప్పిన లోతు విననే వినలేదు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. నేను అక్కడున్న ఆరాధన చేస్తానయ్యా, నిన్నే చేస్తాను. ఎక్కడ చెప్పండి? ఆ ఊరిలో ఉన్న ఆరాధన చేస్తానయ్యా, కనుక నన్ను విడిచిపెట్టేయా అన్నాడు. దేవుడే విడిచిపెట్టాడు, ఆ ఊరిలోనికి వెళ్ళాడు, శాపగ్రస్తుడిగా మారాడు. అతని కుటుంబం, అతని వంశం నా సన్నిధికి రావటానికి వీలు లేనే లేదు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అంత ఘోరమైన శాపాన్ని గురి అయిపోయాడు. దేవుని చేత రక్షించబడిన వాడే లోతు. అలాగున దేవుడు మళ్ళను ప్రేమించి మళ్ళకు తలాంతులు ఇచ్చింది ఎందుకు అంటే ఆయనకిష్టమైనట్లుగా మీరు నడవాలి అని, ఆయనకిష్టమైనట్లుగా మీరు ఆరాధన చెయ్యాలి అని. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మీరు నడిచినప్పుడే ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు. కనుక మీ కష్టాలు తెలుసు, మీ శ్రమలు తెలుసు, కానీ మనము ఈ లోకంలో ఆ గంతులు వేసినట్లుగా మనము ఆ యొక్క డంబికులు ఏం చేశారు చెప్పండి? గంతులు వేశారు, వారు వాయిద్యాలే వాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మా ఆరాధనలో శక్తి సూడు ఏలియా అని చెప్పి ఏలియాకు తెలియపరిచారు. కానీ వారిలో ఏ శక్తి కనబడలా. దేవునికి స్తోత్రము హల్లెలూయా. సమయము వచ్చినప్పుడు, కనుక సమయము వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీ బలహీనతమైన ఆరాధన ఆయన బయట పెడతాడు. కనుక పైకి నీవు వేషధారులు వలె, పైకి భక్తి కలిగి లోపల శక్తి లేని వారు ఆనాడు ఏమవుతారు చెప్పండి? వారి రంగు బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక నీ ఆరాధనలో, నీవు చేసే ప్రార్థనలో దేని గురించి వస్తున్నావు? ధన యామోహము కలిగి వస్తున్నావా? చూడండి 2 తిమోతి 3:1 చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగు అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు వారు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా వారు ప్రేమించేవారు.
కనుక దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి, అంతి దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని మీరు తెలుసుకొనండి. కనుక దేవుడు అంటున్నాడు చూడండి, యెహెస్కేలు గ్రంథం 33:31 నా జనులు రాదగని విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులు అయినట్లుగా వారు నీ యొద్ద కూర్చుండి నీ మాటలు వారు వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారి నోటితో ఎంతో ప్రేమను వారు కనపరుస్తారు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యములను బహుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు. నా జనులు రాదగని విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా వారు నీ యొద్ద కూర్చుంటారు కానీ నీ మాటలు వారు విననే వినరు. వారి లాభకరమైన ఆలోచనలు వేరు, వారి లాభము వేరు, వారి తలంపులు వేరు, వారి ఆలోచనలే వేరు. కనుక వారు చేసే ఆరాధన దేవుడు అంటున్నాడు నాకు అంగీకారము కాదంటున్నాడు. ఎందుకండి? యిర్మీయా గ్రంథం చూడండి 14:10 యెహోవా ఈ జనులతో ఈ మాటలు వారికి చెలవిస్తున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇష్టము కలిగిన వారు కనుక యెహోవా వారిని ఏమాత్రం అంగీకరించాడు. ఈ జనుల కాళ్లకు అడ్డము లేదు, హృదయ ఆలోచనలకు అడ్డము లేదు. కనుక నా మందిరంలోనికి వస్తున్నారు, నా జనులైనట్లుగా నా మధ్యలో కూర్చుంటున్నారు, కానీ వారి హృదయం ఏముంది చెప్పండి? లాభమును ఆశించుతున్నారు. వారి కొరకు నీవు ప్రయాసపడుతున్నావు, గొప్ప గాయకుడిగా మారావు, గొప్ప ప్రసంగికుడిగా మారావు. అలాగని వారి కొరకు నీవు ప్రయాసతో వాయిద్యాలు కూడా నీవు పెట్టుకున్నావు, కానీ వారి లాభము వేరయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు వారి ప్రార్థన నాకు అంగీకారమా? ఈ కడవరి దినాలలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ కడవరి దినాలలో సుఖాన్ని ప్రేమించేవారు, వారు ఎలా ఉన్నారు చెప్పండి? ధనాపేక్షలు, బింకములాడువారు, తల్లిదండ్రులకు అధేయులు. వారు ఎలా ఉన్నారు చెప్పండి? వారు క్రూరులు, సజ్జనులు. కనుక వారి మనస్తత్వంలో క్రూరత్వం ఉన్నదంట. కనుక దేవుడు అంటున్నాడు వారి మనస్సాక్షి ఎంతవరకు లాభమనే కోరుకుంటుంది, కానీ దేవుని ప్రేమను కోరుకోవటం లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు వారికి మేలు కలగటలేదు, వారు ఆశించినవి వారికి జరగటలేదు. దేవుడు వారి ఎడల అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఎందుకండి? దేవుడు వారిని పిలిచింది ఈ లోకములో ఒక ఉన్నత స్థానములో ఆయన నిలబెట్టి ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ ఆ ఆలోచన కొరకు వారు ఆలోచించట్లేదు. కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? తమ హృదయ ఆలోచన బట్టి, ధనాపేక్ష, వారి లాభమును ఆశించే మనస్సాక్షిని బట్టి వారు నడుచుకుంటున్నారే. కానీ దేవుడు అంటున్నాడు వారి ప్రార్థన విననే వినను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక వారి ఆరాధన నాకు అంగీకారం కాదు, వారు చేసే ప్రార్థన నాకు అంగీకారం కాదు. కనుక ఈ జనుడు రాదగని విధముగా నా మందిరంలోకి వస్తున్నారు. వారి రాక బాధగానే ఉంది ఆయనకి, వారి ప్రార్థన కూడా బాధగానే ఉంది. కనుక అలాంటి ప్రార్థన, అలాంటి ప్రవర్తన
ఈరోజు మనం అలాంటి స్వభావాలతో ఉండి మనం సరిచేసుకుంటే దేవుడు తప్పకుండా నీ ఎడల తన కనికరము చూపిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. వందనాలు అమ్మగారు అయ్యగారికి. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. ఇక్కడ మేము ఈ సంఘానికి 7 ఏళ్ళుగా వస్తున్నామండి. 7 ఏళ్ళుగా ఇక్కడే స్థిరపడ్డాము. మేము ఈ సంఘానికి కేవలం ఈ నామాన్ని బట్టి మేము రావటం జరిగిందండి. యేసుక్రీస్తు విశ్వాస మందిరం అని ఆ పేరు చదివినప్పుడు మాకు ఒక ఆదరణ కలిగిందని మేము ఇదే క్రిస్మస్ టైంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ టైంలో మేము వచ్చాము. అప్పుడు మా జీవితంలో ఎన్నో అవరోధాలు ఉండేవి, మాకు ఇరుకులు, ఇబ్బందులు, అసలు నా కుటుంబంలో ఉన్నన్ని బాధలు ఎవరికి ఉండవేమో అన్నట్టు ఉండేవి. అప్పటికి మాకు పెళ్ళయి 1 సంవత్సరం అయ్యింది కానీ మాకు సమాధానం ఉండేది కాదు. ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి. నా భర్తకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేదండి. అది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కన్నా ఇంటెస్టైన్ అల్సర్ అంటారు, పేగుపోత, అది చాలా ఎక్కువ బాధ ఉండి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నాకేమో కిడ్నీలో స్టోన్స్ ఉండేవి. మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాం ఇద్దరం. అయితే ఈ సన్నిధికి వచ్చినప్పుడు నేను అమ్మగారితో ఒకసారి మాట్లాడాను. అమ్మ ఇలా మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అమ్మగారు ఒకే మాట చెప్పారు, మీరు పౌర్ణమి రోజు ఆరాధనకి రండమ్మా, సంపూర్ణ ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుంటే మీకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పారు. అట్టే అలాగే మేము వస్తే కరెక్ట్గా అండి 4వ వారానికే నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, బాగా వామిటింగ్స్ అయిపోయేవి, ఛాతీ నొప్పి కూడా వచ్చేది, ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది 4 వారాలకే సంపూర్ణ ఆరోగ్యం నా భర్తకి దక్కింది. తర్వాత నేను కూడా ఇలాగే ఇంకా మా కుటుంబ సమస్యలు కొంచెంగా తగ్గుతున్నాయి. కాకపోతే మేము అన్యుల మధ్యలో ఉంటామండి, మేము మా ఇల్లు అన్యుల మధ్యలో ఉంటాం. చాలామంది అనేవాళ్ళు మీ పెళ్ళై 2 ఏళ్ళు అయినా పిల్లలు లేరు అది అని అంటూ ఉన్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం. నిజమే, మేము ఎప్పుడు పిల్లల గురించి అసలు ప్రార్థన చేయలేదు, ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యల వల్ల మేము గురించి తప్ప ఎప్పుడు బిడ్డల కొరత ఉందని మేము అసలు ఆరాధనలో ఎప్పుడు ప్రార్థన చేయలేదన్నమాట. ఒకరోజు ఇలాగే పౌర్ణమి రోజు అండి, అది ఎలా అంటే సంపూర్ణంగా 24 గంటల ఆరాధన. ఈరోజు పొద్దున్న 7 ఇంటికి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే పొద్దున్న 7 ఇంటి వరకు అనమాట. ఆరాధనలో అయ్యగారు దర్శనం చూసి చెప్పారనమాట, ఇక్కడ సన్నిధిలో చిన్న బిడ్డలు తిరుగుతున్నారు అని. ఆ తర్వాత పౌర్ణమి కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంతేకాదండి, మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, అసలు కోవిడ్లో కూడా 1 సంవత్సరం పాటు జీతాలు లేకుండా ఉన్నాము, ఎన్నెన్నో. అసలు నేను ఇక్కడ ఈ సన్నిధిలో ప్రార్థించి అడగగా నాకు దేవుడు అన్నీ దయచేశాడండి. నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం దయచేశారు. ఈరోజు మేము ఇలా నిలబడ్డామంటే సంఘంలో స్థిరపడ్డామంటే అది కేవలం మా వల్ల అయితే కాదండి, కేవలం ఇక్కడ సంఘం ప్రార్థన, అమ్మగారు అయ్యగారు ప్రార్థన, దేవుడు మా పట్ల చూపించిన ఉచితమైన కృప. నిన్న కూడా నాకు అదే పౌర్ణమి రోజు రాత్రి నాకు అనిపించిందండి, అసలు మన సంఘం చాలా పలచబడిపోయిందండి. అసలు చాలామంది, మేము వేళ్ల మీద లెక్క పెట్టుకున్నాము రాత్రి, అసలు ఎంతమంది తగ్గిపోయారంటే అంతమంది తగ్గిపోయారు. అసలు సంపూర్ణ ఆరాధన రోజు అడగగా ఏదైనా దయచేస్తాడు. ఇది నిజం, ఇది ఖచ్చితంగా నిజం. సజీవ సాక్ష్యం మేమే, మా కుటుంబమే. మేము ఏది అడిగినా మళ్ళీ ఒక పౌర్ణమి రోజుకల్లా మేము సాక్ష్యానికి నిలబడే వాళ్ళమంటే ఆలోచించుకోండి, అంత గొప్ప సంఘం అండి. ఈ రోజుల్లో నేను చాలామంది దగ్గర వింటున్నాను కేవలం నామకార్థ ప్రార్థనే జరుగుతుంది, అలాంటిది గృహ కూడుకలని చాలానే జరుగుతున్నాయండి. అలాంటిది మన పట్ల ఎంతో ఇదిగా బాధ్యతగా అయ్యగారు అమ్మగారు మన కొరకు ప్రయాసపడుతున్నారు. నేను మీకు చెప్పేది అదే అండి, పౌర్ణమి రోజు శనివారం రాత్రి ఆదివారం ఆరాధన ఖచ్చితంగా రండి. మా జీవితాల్లో జరిగిన మేళ్ళు మీ జీవితాల్లో కూడా పొందుకుంటారని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక.